బాబు, ఒకే రూపంలో ఏడుగురుంటారని విన్నాను, కానీ ప్రత్యక్షంగా ఇప్పుడే చూస్తున్నాను. అర్థం కాలే స్వామి. ఇదిగోండి స్వామీజీ, ఇది చూడు, అంతా తెలుస్తుంది. ఆ ఫోటోలో ఉన్నది నువ్వనుకుంటున్నావా అమ్మా? కాదమ్మా, ఆ అమ్మాయి పేరు కావ్య. చచ్చిపోయిన కావ్య ఆత్మ తన్ను భయపెడుతుందని జెన్నీ వాళ్ళ నాన్నతో చెప్పింది. కావ్య ఆత్మ వల్ల తన కూతురికి ఎటువంటి ఆపద రాకూడదని థామస్ నాతో చెప్పారు. నేను కాలపొదు చేసి మంత్రించిన రెండు కూడుకుంట్లను ఆయనకిచ్చాను. వాటిల్లో ఒకటి అమ్మాయి సమాధిలోను, రెండోది వాళ్ళ ఇంట్లోనూ పెట్టమని చెప్పాను. థామస్ నేను చెప్పినట్లు చేశాడు, కానీ ఇప్పుడు ఆ మంత్రించిచ్చిన రెండు గుడ్లు తగిలిపోయాయి. ఇది నేను నమ్మలేకపోతున్నాను స్వామి. నమ్మి తీరాలి బాబు, ఇప్పుడు కూడా మీ అక్కయ్య చాలా ప్రమాదంలో ఉంది. ఏ ఆత్మైనా సరే ప్రత్యక్షంగా పగ తీర్చుకోదు, ఇంకొకరి శరీరంలో ప్రవేశించి పగ తీర్చుకుంటుంది. ఇప్పుడు కావ్య ఆత్మ ఎంచుకున్నది మీ అక్కయ్య కూతుర్ని. పగ తీర్చుకోవాలని పరితపించే ఆత్మని శాశ్వతంగా శాంతిపరచాలంటే నేను ఒక పూజ చెయ్యాలి. అంతవరకు మీ అక్కయ్య ప్రాణాలతో ఉండాలి అంటే నేనిచ్చే తీర్థాన్ని కావ్య ఆత్మ ఆహ్వించిన అమ్మాయి మీద చల్లాలి. నేనిక్కడ పూజ ముగించడానికి, నువ్వు అక్కడ తీర్థం చల్లడానికి సరిగ్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోకు, జాగ్రత్త. ఇవ్వండి స్వామి.